Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video. భారతీయ సంస్కృతి ఎంత గొప్పది అంటే, మరి వివేకానంద స్వామి షికాగో మహానగరానికి వెళ్ళి షికాగో అని పదవిచ్చారు నాకు. షికాగో రెడ్డివాడు అని చెప్పాను నేను దాని ఆ పదాన్ని పూరణ. షికాగో షికాగో రెడ్డివాడు షికాగో రెడ్డివాడు షికాగో అనే పదం వచ్చింది. ఇలా దత్తపదులలో అవధానములో మేము చమత్కారాలు చేస్తూ ఉంటాం. సరే, వివేకానంద స్వామి షికాగోకు వెళ్ళినప్పుడు మొట్టమొదట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. వాళ్లకు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనడమే అలవాటు. సోదర సోదరీమణులారా అన్నాడు. అంటే ఒక రక్తగతమైనటువంటి బాంధవ్యం ఉన్నది సోదర సోదరీమణులు అనడములో. అది భారతీయత, భారతీయుల యొక్క గొప్పతనం. మొత్తము అన్ని మతాలకు ఆయన ప్రతినిధిగా ఉన్నాడు. భారతీయుడు హిందూ అన్నవాడు ఏ ఇతరులను ద్వేషించడదే వాడి గొప్పతనం, హిందువు యొక్క గొప్పతనం, వేదము యొక్క గొప్పతనం. సర్వ ప్రాణుల యందు లోకా సమస్తా సుఖినో భవంతు అనేవాడు భారతీయుడు. హైందవుడు వేదధర్మీయుడు ఒక్కడే అట్లా అంటాడు. లోకములన్నీ కూడా పృథివీ శాంతి, అంతరిక్షం శాంతి, తద్వాయునా శాంతి, వాయుమండలము, అంతరిక్ష మండలము, ఆకాశమండలము, భూమండలము, జలమండలము అన్నీ కూడా శాంతిగా ఉండుగాక అని కోరేవాడు భారతీయుడు. సనాతన ధర్మములో ఉన్నటువంటి వేదధర్మమును అనుసరించేవాడు మన హిందువు. అందువల్ల ఈ ధర్మము ప్రపంచానికి హితం చేస్తుంది, ఈ ధర్మము ప్రపంచానికి మేలు చూస్తుంది. సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.